హలో ఆల్ ఇవాల్టి వీడియోలో మాడిపోయిన గిన్న ఎలా క్లీన్ చేయాలో ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము సో ఇది వచ్చేసి పాల గిన్నె ఇది మర్చిపోయే అలా గ్యాస్పై పెట్టేస్తే ఇలా మొత్తం పాలంతా ఇంకిపోయి ఇలా అనమాట సో దానికోసం ఇప్పుడు మనం క్లీన్ చేయాలంటే ముందుగా స్టవ్ పైన ఆ గిన్నె పెట్టేసి అందులో మొత్తం ఫుల్గా వాటర్ పోసుకోవాలి ఒక వన్ వదిలిపెట్టి ఫుల్గా వాటర్ పోసుకోవాలి అందులో టూ స్పూన్స్ ఏదన్నా సర్ఫ్ వేసుకోవచ్చు మీ ఇంట్లో ఏ డిటర్జెంట్ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు సో వేసుకొని అది మొత్తం వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి సో ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సిమ్ పెట్టేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అలాగే బాయిల్ అవ్వనివ్వాలి సో బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయాలి దాన్ని సో ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఆ వాటర్ని పారేసేయాలి ఇప్పుడు కొంచెం వాటర్ ఇంకొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను అవి పడేయకుండా వేరే గిన్నెలో వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ సింక్ పైప్స్ అలా ఏమైనా పాడర్ తావేమో అని అలాగే దీంట్లో వేస్తున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి ఆల్మోస్ట్ కొంచెం అలా వచ్చేసింది ఆ గిన్నెకి ఏదైతే పట్టుకొని ఉండేను ఆ మిల్క్ మాడిపోయిన మిల్క్ అదంతా కొంచెం వచ్చేసింది సో ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాన్ని అంతా ఇలా స్క్రేప్ చేయాలన్నమాట సో ఒక స్పూన్ హెల్ప్తో మొత్తం అది తీసేయాలి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో అలాగే ఇంకేమన్నా కొంచెం ఉంటే సైడ్స్కి అది కూడా తీసేసుకొని ఒక్కసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా కూడా డిష్ వాషర్ ఏదైతే యూజ్ చేస్తారో ఐ మీన్ డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ సోప్ కానీ ఏది యూజ్ చేస్తున్నా దాంతో ఒక స్క్రబ్ తీసుకొని మామూలుగా మనం ఎలా క్లీన్ చేసుకుంటాం వేరేవన్నీ వెజిల్స్ అలాగే క్లీన్ చేసేసుకోవాలి అంతే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ టైం కూడా పట్టదు యాక్చువల్గా టూ అవర్స్ త్రీ అవర్స్ ఏం పట్టదు జస్ట్ వాటర్ బాయిల్ అవ్వాలి తర్వాత బాయిల్ అవుతున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ సింపైన అంతే ఆ తర్వాత ఇలా స్పూన్తో తీసేసుకొని స్క్రబ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో మనకి మొత్తం కొత్త దానిలాగా మన గిన్నె రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ